రవితేజతో మాట్లాడుతున్నాము. బలుపు సినిమా గురించి బోల్డ్ కబుర్లు అంతా షేర్ చేసుకున్నారు. మరి అందులో ఫస్ట్ టైం మన శృతి హాసన్ హాట్ గా ఫుల్ యాక్టివ్ గా యాక్ట్ చేసిన రోల్ అది. మరి శృతి హాసన్ గురించి ప్లీజ్. యాక్చువల్లీ డైరెక్ట్ గోపి వెళ్ళి కట్ చెప్పినప్పుడు తను బాగా ఎంజాయ్ చేశారు, చేసిందంట చాలా బాగుంది అనిపించింది దానికి. అండ్ తను అన్నంట ఏమని ఇలాగ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నాకు చేయాలని ఎప్పటి నుంచి ఉంది, నాకు ఇప్పటిదాకా నేను చేసిన అన్ని డల్ క్యారెక్టర్స్, ఒక జోవియల్ జుబ్లియంట్ క్యారెక్టర్, ఎనర్జెటిక్ క్యారెక్టర్ అనేది ఏదో ఫస్ట్ టైము. బేసిక్గా తను రియల్ లైఫ్లో యాక్చువల్లీ ఇది నేను అని చెప్తే అది బాగా కరెక్ట్గా వర్కౌట్ అయింది. షీ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం తనతో చేయటం, ఫ్రెష్ కాంబినేషను, ఆల్ వెల్, సూపర్ సూపర్ అనిపించేస్తుంది. మాకు కూడా సూపర్ అనిపించేస్తుంది. మరి సెకండ్ హాఫ్లో ఓకే తెలుగమ్మాయే, సో తన క్యారెక్టర్ తను చాలా బాగా చేసింది. అండ్ షీజ్ అ గుడ్ పర్ఫార్మర్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. అంటే ఇక్కడ నాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా బాగుంది అనిపించింది, ఇద్దరికి తెలుగొచ్చు, హాయిగా ఉంది. ఇద్దరు శుభ్రంగా తెలుగులో డైలాగ్స్ చెప్పారు, బాగుంది, శుభ్రంగా బ్రహ్మాండంగా చేశారు, బ్రహ్మాండంగా అనిపిస్తుంది మనకి చూడడం. బట్ ఇప్పుడు మాత్రం మనం మాట్లాడుతున్నది మాస్ మహారాజా రవితేజ గారితో మాట్లాడుతున్నాము. సో రవితేజ గారు నేను ఎక్స్క్లూజివ్గా అడగాలనుకున్న ఒక మాట ఏంటంటే, సార్ అప్పుడెప్పుడో ఇడియట్ వచ్చింది, అప్పుడు మీరు సుచికి ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేశారో దాన్ని ఫాలో అవుతూ చాలామంది కూరలు ట్రై చేశారు, కొంతమందికి వర్కౌట్ అయింది, కొంతమందికి దెబ్బలు తిన్నారు కూడా. అలా మీ స్టైల్కి చాలా ఎక్స్క్లూజివిటీ ఉంటుంది అండ్ చాలా నవ్వు వస్తుంది తెర మీద మీరు చేస్తుంటే, కానీ దాన్ని రియల్ లైఫ్లో ట్రై చేయాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు, ది డూ ఇట్ ఆల్సో. మరి అలాంటి వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటండి? సినిమాలు చూసి ఇలాంటి చేసేవాళ్ళ వద్దు, అలాంటి చేయొద్దు, ఆ సినిమాలే సినిమాలు సినిమాల వరకు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి తప్ప అది రియల్ లైఫ్లో దాన్ని అప్లై చేయకండి ప్లీజ్. ఇలాంటి కొన్ని మంచి మంచి చాలా విషయాలు ఉంటాయి, కావాలంటే ఆటల్ని ఫాలో అవ్వండి తప్ప ఇలాగ అమ్మాయి వెంట పడి ఇలా చేయటం, సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఎ క్యారెక్టర్, సరదాగా అందరినీ ఎంటర్టైన్ చేయటం తప్ప అది దాన్ని సీరియస్గా తీసుకోవద్దు అసలు. సో ఫ్రెండ్స్, బ్రదర్స్, తమ్ముళ్ళు, అన్నయ్యలు విన్నారు కదా, మాస్ మహారాజా అని చెప్పేశాడు ఈ మాట. దయచేసి తెర మీద ఆయన చూపించే స్టంట్స్ని, ఆ మాటల్ని, ఆ స్టైల్ని రియల్ లైఫ్లో వాడకండి, జస్ట్ ఎంజాయ్ ఇట్. రేడియో మర్జీ 98.3 FM ఇది చాలా.